75 సంవత్సరాలైంది మన భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన తరిమికొట్టి అహింసా మార్గంలో మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు ఆ రోజు ప్రజా పోరాటం స్వతంత్ర పోరాటం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి దాదాపు 75 సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ యొక్క నాయకత్వంలో ఏఐసీసీ పిలుపు మేరకు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భాన్ని మరి అట్లాగే 75 మందితో 75 రోజులు 75 కిలోమీటర్లు 75 కిలోమీటర్లు మనము ఈ స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఈ 75ని పురస్కరించుకొని మన జాతీయతను భావ మన జాతీయతను గుర్తించుకునే విధంగా మరి ఈ 75 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన ఒక కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి నియోజక పరిధిలోనే 75 కిలోమీటర్లు 7 రోజులు కార్యక్రమాన్ని రూపొందించుకొని మరి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సదాశివపేట్ పట్టణము మండలము సంబంధించి ఆరూర్ అనే గ్రామం నుంచి ఆ యొక్క పాదయాత్ర ఈ రోజు ఉదయం 10:30-11 గంటలకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ యావత్తు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు అందరం కూడా మరి పాదయాత్ర చేస్తూ దేశభక్తి గీతాలు మరి అట్లాగే మహాత్మా గాంధీ యొక్క త్యాగాలు నెహ్రూ గారి యొక్క త్యాగాలు మరి వారితో పాటు అనేక మంది మహానుభావులు మరి బాబు జగజీవన్ రావు అంబేద్కర్ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా మనము చాలా పేర్లు అనేక మంది మహానుభావులు మన మన ఉమ్మడి రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు చంద్రశేఖర్ ఆజాద్ ఇట్లా కొంత అనేక మంది ప్రాణత్యాగాలు వారితో పాటు గుర్తింపు పొందినటువంటి అనేక మంది ఎంతోమంది మరి పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారు ప్రధానంగా ఆ రోజు గాంధీ గారు ఒకే మార్గం అహింసా మార్గంలో రక్తము చిల్లకు చిందకుండా ప్రాణాలు పోకుండా